హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు, వాటి యొక్క జవాబులు ఒకసారి చూద్దాం. April 2024 కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. వందల కోట్ల డాలర్ల మోసం కేసులో ఆగ్నేయ ఆసియా దేశం వియత్నాంకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ అధిపతికి ఆ దేశంలోని ఓ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. దీంతో ప్రముఖంగా వార్తల్లో నిలిచిన ఆ సంపన్న మహిళ ఎవరు? ఆన్సర్ ట్రువాంగ్ మైలాన్. వాంతిన్ ఫాట్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ అధిపతి. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్ష శాస్త్రంలో కొత్త అన్వేషణలకు ప్రతి ఏటా ఇచ్చే జాన్ ఎల్జాక్ స్విగర్ట్ జూనియర్ 2024 పురస్కారం ఎవరికి ప్రకటించారు? అంతరిక్ష శాస్త్రంలో కొత్త అన్వేషణలకు ప్రతి ఏటా ఇచ్చే జాన్ ఎల్జాక్ స్విగర్ట్ జూనియర్ 2024 పురస్కారం ఎవరికి ప్రకటించారు? ఆన్సర్ భారత్కు చెందిన చంద్రయాన్ 3 మిషన్ బృందానికి. నెక్స్ట్ క్వశ్చన్, 30 సంవత్సరాల తర్వాత ప్రతిష్టాత్మక కేన్స్ 2024 చిత్రోత్సవాలకు ఫామ్ డి ఓర్ విభాగానికి ఏ భారతీయ చలనచిత్రం ఎంపికైంది? ఆన్సర్ పాయల్ కపాడియా నిర్మించిన ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ అనే సినిమా. నెక్స్ట్ క్వశ్చన్, ఓ ఐపీఎల్ మ్యాచ్లో 50 పరుగులు చేయడమే కాకుండా ఒక వికెట్ తీసి ఫీల్డింగ్లో క్యాచ్ పట్టిన తొలి అన్క్యాప్డ్ ప్లేయర్గా వార్తల్లో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు ఎవరు? ఆన్సర్ నితీష్ కుమార్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నుంచి పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సభ్యురాలిగా ఇటీవల మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కూతురు ప్రమాణ స్వీకారం చేశారు, ఆమె పేరేంటి? ఆన్సర్ ఆసిఫా భుట్టో జర్దారీ. షాహిద్ బెనర్జీబాద్ నుండి ఆమె గెలుపొందారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ తెలుగు నటుడు రామ్ చరణ్కు ఇటీవల తమిళనాడుకు చెందిన ఓ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది, అది ఏ విశ్వవిద్యాలయం? ఆన్సర్ వేల్స్ యూనివర్సిటీ. స్మార్ట్ ఫోన్లతో మాట్లాడుకోవాలంటే సెల్ టవర్లు ఉండాల్సిందే. అయితే చైనా దేశానికి చెందిన శాస్త్రవేత్తలు టవర్ల అవసరం లేకుండా నేరుగా ఉపగ్రహం ద్వారానే ఒక స్మార్ట్ ఫోన్ నుంచి మరొక స్మార్ట్ ఫోన్కు మాట్లాడుకోవడానికి సుసాధ్యం చేశారు, ఆ ఉపగ్రహం పేరేంటి? ఆన్సర్ టియామ్ టాంగ్ 1 శ్రేణి. ఇటీవల ఈ వ్యవస్థలో 3వ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. నెక్స్ట్ క్వశ్చన్, పురుషుల టెన్నిస్లో అత్యంత పెద్ద వయసులో ప్రపంచ 1 స్థానంలో కొనసాగుతున్న ఆటగాడిగా స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదర్ను రికార్డును అధిగమించిన స్టార్ ప్లేయర్ ఎవరు? ఆన్సర్ సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్. నెక్స్ట్ క్వశ్చన్, భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం అందుకున్న శాస్త్రవేత్త ఒకరు ఇటీవల మరణించారు. పదార్థాలకు ద్రవ్యరాశి ఇచ్చే దైవ పదార్థాలు కూడా సృష్టిలో ఉంటాయని ప్రతిపాదించిన ఆ శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త పీటర్ హిగ్స్. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందిన అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ 25 మిషన్ ద్వారా తెలుగు వాడైన ఓ పైలట్ అంతరిక్షంలోనికి వెళ్లనున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ పర్యాటకుడిగా వార్తల్లో నిలిచిన ఆయన పేరేంటి? ఆన్సర్ గోపీచంద్ తోటకూర. పిఎం స్వమిత్వ పథకం దాని సాంకేతిక విధానానికి ఇటీవల హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు పొందింది. కాగా ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ April 24, 2021. ఇంటర్నేషనల్ ఎర్త్ డేని ప్రతి సంవత్సరం April 22 జరుపుతారు. కాగా 2024 యొక్క థీమ్? ఆన్సర్ ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభోవో సుబియాంటో ఇటీవల ఏ దేశానికి అధ్యక్షుడిగా నియామకమయ్యారు? ఆన్సర్ ఇండోనేషియా. ఇటీవల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఏ సంస్థకి
యూకే అవుట్స్టాండింగ్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ప్రదానం చేశారు. ఆన్సర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఐఐటి రూర్కీ పరిశోధకులు ఏ రాష్ట్రంలో 47 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి అతిపెద్ద పాము శిలాజాన్ని కనుగొన్నారు? ఆన్సర్ గుజరాత్. ఇటీవల 10 సభ్యదేశాలతో కూడిన ఆసియన్ ఫ్యూచర్ ఫోరం 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ హనోయి, వియత్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల DRDO చేత విజయవంతంగా పరీక్షించబడిన దుర్గా 2 అనేది? ఆన్సర్ లేజర్ డిఫెన్స్ వెపన్. ప్రాజెక్ట్ నీలగిరి తహర్ ఇటీవల వార్తల్లో కనిపించింది, ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం? ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీన్ క్రెడిట్ కార్యక్రమం కింద చెట్ల పెంపకం కోసం ఎన్ని రాష్ట్రాల్లో 10,000 హెక్టార్ల కంటే ఎక్కువ భూమిని గుర్తించారు? ఆన్సర్ 13 రాష్ట్రాలు. నెక్స్ట్, ఇటీవల నాసా నిర్వహించిన 30వ హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్లో అవార్డు గెలిచిన భారతీయ విద్యాసంస్థలు ఏవి? ఆన్సర్ KIET ఢిల్లీ, కనకియా ఇంటర్నేషనల్ స్కూల్ ముంబై. కేంద్ర సాంస్కృతిక మంత్రి నేతృత్వంలో 1919లో ఏర్పాటు చేసిన ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్ యొక్క కొత్త లోగోని ఇటీవల విడుదల చేశారు, అయితే ఈ లోగో దేనిని పోలి ఉంది? ఆన్సర్ తామర పువ్వు, అలాగే సారనాథ్ స్థూపం. ద విన్నర్ మైండ్ సెట్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ సేన్ వాట్సన్. ఇటీవల పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఎకో సెన్సిటివ్ జోన్ ఏర్పాటుకి షేర్గర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి ఆదేశాలు జారీ చేసింది, కాగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల NCPCR జారీ చేసిన గైడ్ లైన్స్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ కార్పొరల్ పనిష్మెంట్ ఇన్ స్కూల్ని పాటించాలని ఏ హైకోర్టు తెలిపింది? ఆన్సర్ మద్రాస్ హైకోర్టు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జరిగిన ATP బార్సిలోనా ఓపెన్ 500 టోర్నమెంట్లో ఎవరిని ఓడించడం ద్వారా కాస్పర్ రూడ్ విజేతగా నిలిచారు? ఆన్సర్ స్టెఫనోస్ సిట్సిఫాస్, గ్రీక్. కంపేర్ ది మార్కెట్ ఆస్ట్రేలియా సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం UAE తర్వాత భారతీయ పాస్పోర్ట్ ప్రపంచంలోనే రెండవ చౌకైన మరియు సరసమైన పాస్పోర్ట్గా నిలిచింది. అయితే ఈ నివేదికలో ఏ దేశ పాస్పోర్ట్ అత్యంత ఖరీదైన పాస్పోర్ట్గా నిలిచింది? ఆన్సర్ మెక్సికో. ఇవి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్లోని ప్రశ్నలు, వాటి యొక్క జవాబులు. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వారం కరెంట్ అఫైర్స్ వీడియోలు 2 రిలీజ్ అవుతున్నాయి. ఆల్రెడీ ఈ మంత్ అనగా ఏప్రిల్కి సంబంధించిన వీడియోసు, దీంతో 8 వీడియోసు పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.